భీమవరంలో చర్చ్ నిర్మాణంలో ఉండగా సెంట్రింగ్ కూలడంతో 30 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది సెంట్రింగ్ కింద ఇరుక్కుపోయారు. నలుగురికి ఆచూకీ తెలియటం లేదు. ఇక సెంట్రింగ్ కూలిపోయిన ప్రాంతానికి పోలీసులు అంబులెన్స్లు చేరుకున్నాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించడంతో పాటు కూలిన సెంట్రింగ్ ను తొలగించి మిగిలిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో చర్చ్ కూలిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, భీమవరంలో చర్చ్ కూలిన ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అందుక భీమవరం వన్ టౌన్ పరిధిలో ఉండేటటువంటి మన్నా చర్చ్ రెండో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అయితే ఇక్కడ పాతపడిపోయినటువంటి చర్చ్ ని తొలగించి అక్కడ కొత్తగా ఒక చర్చ్ ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సెంట్రింగ్ పనులు, అంటే రెండో ఫ్లోర్ లో స్లాబ్ వేయడానికి సుమారుగా 40 మంది కూలీలు ఈ రోజు ఉదయం నుంచి కూడా శ్రమిస్తున్నారు. అలాగే మొదటి ఫ్లోర్ లో పని పూర్తయినటువంటి కొంతమంది కార్మికులు కూడా మధ్యాహ్నం సమయం అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండిగా ఒక్కసారి సెంట్రింగ్ స్లాబ్ మొత్తం కూడా కూలీ వాళ్ళందరి మీద పడింది. దీంతో సుమారుగా 30 మందికి గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రింగ్ మొత్తం పైన స్లాబ్ కూలిన సమయంలో అక్కడ సుమారుగా 40 మంది వరకు ఉన్నారని అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఒక అంచనా వేస్తున్నారు. అయితే బయటకు వచ్చినటువంటి 30 మంది కాకుండా మరొక 4 మందికి తీవ్ర గాయాలయ్యి వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ కూలినటువంటి శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని ఇప్పటికీ పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కూలీలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సంఖ్యను బట్టి చూస్తే మరో 3 ఆచూకీ మాత్రం లేదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే భీమవరం కి చెందినటువంటి ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు, అలాగే వైద్య సిబ్బంది 108 వాహనాలు కూడా అక్కడికి చేరుకుని అక్కడ ఉండేటటువంటి శిథిలాలను తొలగిస్తున్నారు. వారి కింద ఇంకెవరైనా ఇరుక్కుని ఉన్నారా, వారిని ప్రాణాలతోటి రక్షించేందుకు అక్కడ ఉండేటటువంటి ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంబిక, మల్లికార్జున, ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం సెంట్రింగ్ కూలుతున్న సమయంలో, అంటే ఒక్కొక్క పార్ట్ గా అది కూలుకుంటూ వచ్చింది. అయితే ఒకేసారి దాని కింద నిర్మాణంలో దాని కర్రలు కింద నుంచి కర్రలు, అలాగే ఐరన్ రాడ్లు అందిస్తున్న వారు మాత్రం దాని కింద ఉండిపోయినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఆ ఒక్కొక్క పార్ట్ అలా కూలుకుంటూ వచ్చేసరికి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొంతమంది పైనుంచి దూకటం, వాళ్ళకి కాలు చేతులకి తీవ్రంగా దెబ్బలు తగలడం వంటివి జరిగాయి. అయితే ఈ సెంట్రింగ్ కింద ఉన్న వంటి వారికి మాత్రం, స్లాబ్ కింద ఉన్న వాళ్ళకి మాత్రం తీవ్రంగా గాయాలైనట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అలాగే సకాలంలో అక్కడికి 108 కానీ, అలాగే పోలీసులు అందరూ కూడా చేరుకోవడంతో కొంత పరిస్థితి అనేది మాత్రం కొంత అదుపులోనే ఉన్నది నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జిల్లాలో కూడా సీఎం టూర్ జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి భీమవరంలో ఉండేటటువంటి పోలీసులు, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పోలీసులందరూ కూడా సీఎం టూర్ కి అందరూ కూడా అటు నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సరైన సిబ్బంది కూడా అందుబాటులో లేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఫైర్ సిబ్బంది, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మాత్రం ప్రస్తుతం అక్కడ ఉండేటటువంటి క్షతగాత్రుల ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వాళ్ళు మాత్రం సుమారుగా 30 మంది, అందులో 4 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అంబిక, అసలు ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు? అలానే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మల్లికార్జున్? ఖచ్చితంగా అది ప్రమాదానికి కారణం ఆ సెంట్రింగ్ సమయంలో ఒకేసారి అక్కడ ఉండేటటువంటి సరిగ్గా కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం, అదుపు తప్పి ఈ స్లాబ్ చేసేటటువంటి రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదాని మీద ఒకటి పడుతూ రావడం తోటి, అంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి సీలింగ్ కూడా ఒకేసారి, ఆ స్లాబ్ సిస్టమ్ కూడా ఒకేసారి కూలిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా దాని కిందే ఉండడం, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భోజన సమయంలో పైన విశ్రాంతి తీసుకుంటూ ఉండడం సమయం కావడంతో అక్కడ ఈ గాయాలు పాలైనటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సమయంలో అక్కడ సరిగ్గా ఈ జాయింట్లు అన్ని కానీ, అలాగే ఈ స్లాబ్ కు సంబంధించినటువంటి వెయిటేజ్లు అనేవి సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం, దానికి సరైన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూలీలకు ఇవ్వకపోవడం తోటి ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా ఇప్పుడు ఒక అంచనా వేస్తున్నారు. అందుకే అలానే ఈ ఘటనలో కొంతమంది ఆచూకీ తెలియటం లేదు అన్నట్టుగా తెలుస్తోంది. 3-4 కనిపించడం లేదు అన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు శిథిలాల కింద ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏం జరిగి ఉండొచ్చు? ఈ చర్చ్ సెకండ్ ఫ్లోర్ కి సంబంధించి ఉదయం నుంచి సుమారుగా 40 మంది ఈ నిర్మాణ పనుల్లో భాగస్వామి అయ్యారు. అయితే ఈ చర్చ్ పైన స్లాబ్ కూలుతున్న సమయంలో కొంతమంది పైనుంచి కిందకు దూడడంతో వాళ్ళకి కాళ్ళు చేతులు విరిగాయి. అయితే మరికొంతమంది అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో గాయాల పాలయ్యారు. అయితే ఆ సమయంలో ఎవరికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ స్లాబ్ కూలిన సమయంలో దాని కింద మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా ఇక ఒక అంచనాకైతే పోలీసులు రాలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గాయాల పైన వారిని పడిన వారిని కొంతమందిని ఆసుపత్రికి దగ్గరలో
సాచురేటెడ్ ఫండ్ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది సురక్షితంగా ఉన్న వాళ్ళు మాత్రం పక్కనే ఉన్నారు. అయితే ఈ శిథిలాలు మొత్తం తొలగిస్తే తప్ప దాని కింద ఎంతమంది ఉంటారు అనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ గాయపడినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం శిథిలాల కింద ముగ్గురు నుంచి నలుగురు ఉండొచ్చు అనే దాన్ని మాత్రం వీళ్ళు భావిస్తున్నారు. ఈ శిథిలాలను తొలగించే పనిలో కూడా ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ శిథిలాలు తొలగించినట్లయితే మాత్రం తెలుస్తుంది దాని కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే రైట్ మళ్ళీ థ్యాంక్ యూ.